హలో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫణి, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చరికి, మొన్న నేను చెప్పాను కదా శాంసంగ్ గెలాక్సీ A7 అనేది సౌత్ కొరియాలో రిలీజ్ అయింది. సో అదైతే ఇవాళ ఇండియాలో కూడా లాంచ్ చేశారు. దాని ప్రైస్ కూడా, దాని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. సో ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ప్రాసెసర్ వచ్చరికి ఎక్సినోస్ 7885 ఆక్టోకోర్ ప్రాసెసర్. డిస్ప్లే వచ్చరికి 6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. అండ్ ఇది వచ్చరికి 2 వేరియంట్స్లో రిలీజ్ అవుతుంది. 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్, అలాగే 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్. బ్యాక్ కెమెరా వచ్చరికి ట్రిపుల్ కెమెరా, ఇదే శాంసంగ్ నుంచి వస్తున్న ఫస్ట్ ట్రిపుల్ కెమెరా. సో 24 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP. సో 24 కెమెరా వచ్చరికి ఆటో ఫోకస్ది, 1.7 అపర్చర్తో వస్తుంది. అలాగే 8 MP వచ్చరికి వైడ్ లెన్స్ కోసం అపర్చర్ ఆఫ్ 2.4. అలాగే థర్డ్ కెమెరా వచ్చరికి 5 MP అపర్చర్ ఆఫ్ 2.2, డెప్త్ సెన్సర్ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 24 MP అపర్చర్ ఆఫ్ 2.2. దీని బ్యాటరీ వచ్చరికి 3300 mAh. అలాగే ఇది 3 కలర్స్ అవైలబుల్ గా ఉంటుందని చెప్తున్నారు, గోల్డ్, బ్లాక్ అండ్ బ్లూ. 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ ప్రైస్ వచ్చరికి 23,990 rupees, అంటే 24,000 దగ్గర దగ్గర. అలాగే 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ ఏదైతే ఉందో దాని ప్రైస్ వచ్చరికి 28,990 rupees పెట్టారు. సో దీంట్లో డాల్బీ అట్మోస్ ఆడియో అయితే ఉంటుందని చెప్తున్నారు టెక్నాలజీ. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది సైడ్ మౌంట్ అయ్యి ఉందని చెప్తున్నారు. దీంట్లో 512 GB వరకు మనం మెమరీ కార్డ్ వేసుకుని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్లిప్కార్ట్ లో అలాగే శాంసంగ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో సేల్ అయితే September 27th నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుంది, September 27th అండ్ 28th ఫ్లిప్కార్ట్ లో, అలాగే ఆఫ్లైన్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చరికి ఫ్లిప్కార్ట్ నుంచి, సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇదైతే 5 డేస్ ఉంటుంది, October 10th నుంచి October 14th వరకు బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో 80% ఎలక్ట్రానిక్స్ మీద డిస్కౌంట్ అనేది వీళ్ళు ఇస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే 90% హోమ్ అప్లయన్సెస్ మీద, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మీద అయితే సేల్ ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ డే ఎలక్ట్రానిక్స్ మీద అయితే సేల్ ఉంటుంది. సో దీంట్లో కొత్తగా రీసెంట్గా ఏదైతే పేమెంట్ ఆప్షన్ అనేది పెట్టారో వాళ్ళు, కార్డ్లెస్ క్రెడిట్ అది కూడా అవైలబుల్ గా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ తో అయితే తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ సేల్ అనేది వాళ్ళకి కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతుంది. సో ఫ్లిప్కార్ట్ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మెంబర్స్, సో ఈ సేల్ కోసం చూడండి ఒకసారి, డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. సో డేట్ గుర్తుంది కదా, October 10th నుంచి October 14th వరకు. సో నెక్స్ట్ వచ్చరికి షియోమి నుంచి, షియోమి వాళ్ళు అయితే మళ్ళీ ఒక MIUI 10 గురించి న్యూస్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే ఈ అక్టోబర్ మిడ్ లో ఈ MIUI 10 స్టేబుల్ రామ్ అనేది గ్లోబల్ గా రెడ్మీ నోట్ 4 కి, అలాగే 4X కి, ప్లస్ రెడ్మీ 6 కి, 6A కి అయితే అక్టోబర్ లో అయితే రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని మొబైల్స్ లిస్ట్ అయితే ఇచ్చారు, అవి నవంబర్ లో కూడా రిలీజ్ అవుతాయని చెప్తున్నారు వాటికైతే. సో ఆ లిస్ట్ వచ్చేసరికి MI 3, MI 4, Redmi Note 3, అలాగే Redmi 3S Prime, Redmi 4 Prime, ఈ మొబైల్స్ అయితే నవంబర్ లో అయితే MIUI 10 స్టేబుల్ రామ్ అనేది గ్లోబల్ గా అయితే రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చరికి వివో నుంచి, రీసెంట్ గా వివో నుంచి వివో V11 Pro అనేది రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. సో అలాగే వివో V11 కూడా ఇప్పుడైతే ఇండియాలో లాంచ్ చేశారు. ఇది కూడా సేమ్ దానిలాగే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. సో ప్రాసెసర్ వచ్చరికి మిడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్. డిస్ప్లే వచ్చరికి 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. సో ఇదైతే ఒక వేరియంట్ లోనే లభిస్తుంది. 6 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్. బ్యాక్ కెమెరా వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్, 16 MP ప్లస్ 5 MP. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 25 MP. బ్యాటరీ వచ్చరికి 3,315 mAh అండ్ ప్రైస్ వచ్చరికి 22,900 rupees. ఇది 2 కలర్స్ లో అయితే లభిస్తుంది, పర్పుల్ అండ్ బ్లాక్. ఇది 27th నా ఫ్లిప్కార్ట్ లో సేల్ కి అయితే రాబోతుంది. అంతేకాకుండా వివో ఆఫ్లైన్ స్టోర్స్ లో, వివో ఈ స్టోర్ లో కూడా లభిస్తుంది. సో ఈ మొబైల్ మీద ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి, మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఆ ఆఫర్స్ అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చరికి లెనోవో నుంచి,
లెనోవోకి సంబంధించిన మోటో G5, మోటో G5 ప్లస్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఆండ్రాయిడ్ 8.1 ఒరియో అయితే రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఫైల్ సైజ్ వచ్చేసరికి 1.2 GB ఉంటుందని చెప్తున్నారు. ఎవరైనా మోటో G5 అలాగే G5 ప్లస్ యూజర్స్ ఉంటే కనుక ఆ అప్డేట్ వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్ నుంచి, అమెజాన్ వాళ్ళు అమెజాన్ ప్రైమ్ రీడింగ్ అనే దాన్ని ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ అవుతుందని చెప్తున్నారు. బుక్స్ అది అలవాటు ఎవరికైతే బాగా ఎక్కువ ఉందో వీళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అని చెప్తున్నారు. సో వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు, ఈ లిస్ట్ ఆఫ్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు ఆ స్టోర్లో అయితే. ఆ లిస్ట్ ఏంటంటే లిటరేచర్ అండ్ ఫిక్షన్, అలాగే నాన్ ఫిక్షన్, రొమాన్స్, కామిక్స్, అలాగే రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఇండియాలో ఆ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా ఈ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇదైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసరికి నోకియా నుంచి, అట్ లాస్ట్ నోకియా 5.1 ప్లస్ డీటెయిల్స్ అయితే ప్రైస్తో సహా మనకు వచ్చాయి. ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో P60, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 5.86 ఇంచ్ HD+ డిస్ప్లే. ఇదైతే ఒకవేళ ఇంట్లోనే లభిస్తుంది. 3GB RAM, 32GB ఇంటర్నల్, అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 13MP అపర్చర్ ఆఫ్ 2.0 ప్లస్ 5MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8MP అపర్చర్ ఆఫ్ 2.2, బ్యాటరీ వచ్చేసరికి 3060mAh, ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపీస్, అంటే 11,000 రూపీస్. ఇదైతే 2 కలర్స్ లభిస్తుంది, బ్లాక్ అండ్ మిడ్ నైట్ బ్లూ. సో ఫస్ట్ సేల్ అనేది ఫ్లిప్కార్ట్లో అయితే రాబోతుంది అక్టోబర్ 1st. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో అలాగే నోకియా స్టోర్స్లో, నోకియా ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రెసెంట్ అయితే దీని గురించి ప్రీ ఆర్డర్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.